విజయవాడలోని రాజరాజేశ్వరిపేటలోని మాజీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే, తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా, ఇంట్లో నీళ్లున్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమేనంటే, కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్నా కానీ సిన్సియారిటీ అన్నా ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తా ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూస్తారు, సింగ్నగర్ చూస్తా ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది, ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తూ ప్రతి డ్యాంలోనూ కొన్ని నీళ్లను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పరిచిందంటే, బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతుందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే, ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ గాని చేసి ఉండింటే, హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే, మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు. మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 42,000 మంది జనాభా, 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజలను తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు, కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది, ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాడుకుంటున్నాను, రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరూ కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదు అన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లలోకి డబ్బులు పడిపోయేటి, కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది, వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళని ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేది. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే ఆమె అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపున ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతూ ఉన్నారు. నిజంగా నా గోడే కానీ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో
అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. ఈరోజు 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఈ పేర్లతో సహా కూడా రాశారు, ఫలాని వాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి 32 మంది చావుకు కారణమెవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే, అసలు నువ్వు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి, ఖచ్చితంగా జరగాలి. అధికారం సస్పెండ్ చేస్తానంటున్నాడు. అధికారులు ఎవరు? ప్రభుత్వం ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. 13వ తారీఖు నుంచి ఈ వాలెట్కి దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 13వ తారీఖున ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయి. 13వ తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 4 నెలలు కావస్తా ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మళ్ళా ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. తప్పెక్కడ జరిగింది అని అంటే, మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కన్నా ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి రివ్యూ తీసుకుని ఉంటే, స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉండింటే, ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు. డ్యాంలలో రిజర్వాయర్లు ఎంతున్నాయో నీకు తెలుసు. పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పు ఉంటే, అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి, తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ, అధికారుల మీద అధికారులను తప్పు పడుతూ, తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే, ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడు ఉండడు. బుడమేరు నది మీద రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్లి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు ఎరిగేటివి.
చాడు చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేర మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు, ఒకసారి డైరెక్ట్ గా వెళ్ళి మీరు పోయి చూడండి. ఎందుకు ఈరోజు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి, ఈనాడు పేపర్ వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం దయచేసి నువ్వు కూడా కాస్త కూస్తో జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్, ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి, ఈరోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారట, అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. వాళ్ళు రాసిన మాటలే. దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం, మాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో, ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారు, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి మాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటు క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది నాచురల్ కెలామిటీ, నాచురల్గా జరిగిన డెత్ కాదు ఇది. ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదొకటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయనంటే ఈ ఇళ్లలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం అన్ని క్లీన్ అయిపోయినాయి. అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా 3 లక్షల ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 6 లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు. 6 లక్షల మంది ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి, 6 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు. మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్లే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్లే రాసినప్పుడు ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపెన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపెన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో? నీ పేరేం పేరు? నవీన్, నువ్వే చెప్పు నవీన్. అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తా ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతా ఉందనే సంగతి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడుకి తెలియదా? మనకే తెలిసినప్పుడు అది గజెట్లో ఐఎండి వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా బుధవారమే అని చెప్పి. మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంతుండయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పైనుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్లు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా.
ప్లస్ పైగా దానికి తోడు కృష్ణా నది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా. సో దానివల్ల కూడా అడిషనల్ గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి ఇంత అబద్ధం ఎక్కడుంది, లాజిక్ ఎక్కడ, ఇల్లాజికల్ గా ఎక్కడుంది?